ఇవాల నేను లివర్ డిజీజ్ కోసం మీతో మాట్లాడాలని అనుకున్నాను. నమస్కారం, నేను డాక్టర్ జి సత్యనారాయణ, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్. ఇవాల నేను లివర్ డిజీజ్ కోసం మీతో మాట్లాడాలని అనుకున్నాను. ఈ కాలేయం అనేది మన కాలేయం లివర్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. ఇది చాలా కారణాల వల్ల డ్యామేజ్ అవుతుంది. మోస్ట్ కామన్ రీజన్ అనేది మనకి ఆల్కహాల్ వల్ల, దాని తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల, దాని తర్వాత మన టాక్సిన్స్ అంటారు ఫుడ్లో ఉంటాయి, టాక్సిన్స్ వల్ల డ్యామేజ్ అవుతుంది. మన తీసుకునే మెడిసిన్స్ కూడా లివర్ని డ్యామేజ్ చేస్తాయి. సో ఇంకా ఇంకొక కామన్ రీజన్ ఇవాళ రేపు ఏమంటే ఎక్కువ బరువు పెరిగే వల్ల, దాట్ వి కాల్ అస్ ఫ్యాటీ లివర్. సో ఫస్ట్ కమింగ్ టు ఆల్కహాల్, ఆల్కహాల్ తాగే వల్ల మనకి ఏమవుతుందంటే ఈ ఆల్కహాల్ లివర్లో కాన్సన్ట్రేట్ అయ్యి ఆల్డిహైడ్స్ ఫామ్ అయ్యి లివర్ని గ్రాడ్యువల్గా డ్యామేజ్ చేస్తుంది. మనకి పచ్చకామర్లు వస్తాయి గ్రాడ్యువల్గా, అలాగే ఇంకా లివర్ డ్యామేజ్ అవుకొని వెళ్తుంటే మన బాడీలో నీళ్ళు చేరిపోతాయి, కాళ్ళు చేతులు పొంగిపోతాయి, పొట్ట పొంగిపోతాయి. దానికి మనం ఒకసారి ఉబ్బకామర్లు అంటుంటాం, అలాగే పచ్చకామర్లు వస్తాయి. ఇంకా లివర్ డ్యామేజ్ అయిపోయిన వల్ల ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో ఆల్టరేషన్ అవుతుంది లివర్ త్రూ నుంచి. అది అయ్యేటప్పుడు మనకి కొన్ని చోట్ల నరాలు, రక్త నరాలు పొంగిపోతాయి, స్పెషలీ ఫుడ్ పైప్లో. సో ఆ రక్త నరాలు పేలిపోయి మనకి నోటంట ముద్దంట బ్లడ్ వస్తుంది. అది చాలా సీరియస్ కండిషన్ అయిపోతుంది. అలాగే కంటిన్యూస్గా లివర్ డ్యామేజ్ అవుతూ వెళ్తే దెన్ వి రీచ్ అ స్టేజ్ విచ్ ఈస్ కాల్డ్ ఎండ్ స్టేజ్ లివర్ డిజీజ్. దాని తర్వాత ఇంకా లివర్ పనిచేయడం ఆపేస్తుంది. ఆ స్టేజ్ వచ్చేసరికి మనకి ఇంకేం మందులు, మెడిసిన్స్ పనిచేయాలి. సో అప్పుడు మనకి లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది అవసరం అవుతుంది. ఇలాగే సేమ్ విత్ హెపటైటిస్ బి వైరస్ ఇన్ఫెక్షన్ అవనివ్వండి, హెపటైటిస్ సి వైరస్ ఇన్ఫెక్షన్ అవనివ్వండి, టాక్సిన్స్ అవనివ్వండి, ఈ మన బాడీలో కొవ్వు చేరి లివర్లో కొవ్వు చేరి ఫ్యాటీ లివర్ అవనివ్వండి, ఇవన్నీ వన్ బై వన్ స్టేజెస్లో అలాగ ప్రోగ్రెస్ అవుకొని వెళ్తాయి. ఫస్ట్ ఫ్యాటీ లివర్ అంటాం, దాని తర్వాత నాష్ అంటాం, అంటే ఆ లివర్లో ఉన్న ఫ్యాట్ లివర్ని డ్యామేజ్ చేస్తుంది. అలాగే గ్రాడ్యువల్గా అది డ్యామేజ్ చేసుకొని వెళ్తూ వెళ్తూ వి రీచ్ అ స్టేజ్ వేర్ వి కాల్డ్ సిరోసిస్ ఆఫ్ లివర్ అంటాం. అలాగే సిరోసిస్ ఆఫ్ లివర్లో కూడా స్టేజెస్ ఉంటాయి, స్టేజ్ ఏ, స్టేజ్ బి, స్టేజ్ సి అంటాం. అలా ప్రోగ్రెస్ అవుకొని వెళ్తూ వెళ్తూ లివర్ డ్యామేజ్ అవుకొని వెళ్తూ వెళ్తుంటే లివర్ డిజీజ్ కూడా సివియర్కి ప్రోగ్రెస్ అవుకొని వెళ్తుంది. సో మనం చూసేది ఏమి, చేసేది ఏమి అంటే ఆ లివర్ డిజీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆల్కహాల్ తాగే వాళ్ళు ఆల్కహాల్ తాగకూడదు, అలాగే హెప్టైటిస్ బి అండ్ సి ఉన్న వాళ్ళకి మేము మెడిసిన్స్ ఇచ్చి వైరస్ని చంపి లివర్ డిజీజ్ని ప్రోగ్రెస్ అవ్వడం స్టాప్ చేస్తాం. అలాగే ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి లివర్లో ఫ్యాట్ తగ్గించాలి. బేసికలీ ఎలాగా డైట్ మోడిఫికేషన్, ఎక్సర్సైజ్, బాడీ వెయిట్ రిడక్షన్ ఇలాగ చేస్తూ లివర్లో ఫ్యాట్ తగ్గుతుంటే లివర్ కండిషన్ అనేది మెరుగవుతుంటారు. సో ఒకవేళ మనం ఎండ్ స్టేజ్ లివర్ డిజీజ్ వచ్చేస్తే మనకి ఇంకేం మార్గం లేదు, లివర్ని ట్రాన్స్ప్లాంట్ చేయాలి. లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి, మన దగ్గర ఉన్న లివర్ని తీసి కొత్త లివర్ పెట్టాలనుకుంది. అది ఎలా చేస్తాము, అది రెండు టూ టైప్స్ ఉంటాయి. ఒకటి డిజీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అని చెప్తాము. మనకి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయ్యి కొంతమందికి బ్రెయిన్ ఇంజురీ వచ్చి వాళ్ళు బ్రెయిన్ డెత్ అయిపోతారు, బట్ వాళ్ళు అదర్ ఆర్గన్స్ బాగానే ఉంటాయి. వాళ్ళు అవయవాలు డొనేట్ చేస్తే మనం ఆ లివర్ని తీసి ఈ చెడిపోయిన లివర్ జాగాలో పెడతాం. సో దాన్ని డిజీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అని అంటారు. అలాగే ఒకవేళ అది సాధ్యమయం లేదంటే మన సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళ సగం లివర్ భాగంని డొనేట్ చేస్తారు, అది కూడా మనం ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. దాన్ని లైవ్ రిలేటెడ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అని చెప్తాం. సో రెండిటి రెండు ట్రాన్స్ప్లాంట్స్, బోత్ టైప్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్స్ బాగానే ఉంటాయి, బట్ వీ ఎన్కరేజ్ డిజీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంట్. ఎందుకంటే అది హోల్ లివర్ మనం ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు దాని రిజల్ట్స్ ఇంకా మెరుగుంటాయి.
మనం ప్రస్తుతం కేర్ హాస్పిటల్లో ఇప్పుడు దాకా అరౌండ్ 25 to 30 ట్రాన్స్ప్లాంట్స్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఆల్రెడీ చేయడం జరిగింది బోత్ డిజీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అండ్ ఆల్సో లైఫ్ రిలేటెడ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇన్ఫ్యాక్ట్ మన కేర్ హాస్పిటల్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ హాస్పిటల్ టు డూ లివర్ ట్రాన్స్ప్లాంట్స్ బోత్ లైఫ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్ అండ్ డిజీజ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ సో మన కేర్ హాస్పిటల్లో ఈ ప్రోగ్రాం బాగానే జరుగుతుంది ఇంకా మన రిజల్ట్స్ కూడా మెరుగైన రిజల్ట్స్ ఉంటున్నాయి మోర్ దెన్ 95% సక్సెస్ రేట్ ఉంది ఇప్పుడు దాకా మనం చేసే ట్రాన్స్ప్లాంట్స్కి